నమస్కారం, కే డిజిటల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బీజేపీ శ్రేణుల్లో ఐక్యత విఫలం. ఎన్నికల సమయంలో పార్టీలో కలకలం. కాటిపల్లి వెంకటరమణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన డ్వాక్రా మహిళలు. పోరాటంలో వెన్నుండి సహకరించిన అన్నకు కృతజ్ఞతలు తెలిపిన చెల్లెళ్ళు. జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుకి మేము సైతం అంటూ పలువురి పార్టీలో చేరికలు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఎంతో మంది ఆకర్షితులవుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే ఏంగు రవీందర్రెడ్డి అన్నారు. ఆ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. తాడవాయి మండలం కృష్ణాజవాడి గ్రామంలోని అంబేద్కర్ సంఘం భవనంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఏంగు రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 25 లక్షల రూపాయలతో కృష్ణాజవాడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంతకుముందు ఏనుగు రవీందర్రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం, విశ్వకర్మ సంఘం, పలు యువజన సంఘాలు, మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పుల్గం సాయిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్యామరావు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోపాలరావు, టీఆర్ఎస్ కార్యకర్తలు జంగం భూషణం, శ్రీనివాసరెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పక్కకు 5 ఎకరాల భూమి ఉండాలి, ఒకడే కొడుకు బీమా రాయడం భర్త చనిపోయాడు, 5 లక్షల రూపాయలు అకౌంట్ లో పడ్డాయి, ఆ ప్రొసీడింగ్ కాపీ ఎన్నికి పోయినా, ఆ కాపీ ఉంటేనే ఆ పైసలు తీసుకోవచ్చు. ఆ తీసుకొని పోతే అక్క మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ పైసలు, ఇంకేం అనుకోలేదు సార్, అంటే ఏం అనుకోలేదు కాదు, ఈ పైసలు వచ్చాయని చుట్టాలని వెళ్ళక వస్తారు, వచ్చి నాకు జర ఆపద ఉంది జర ఇయ్యో మిత్తిస్తా అని చెప్పి అడుగుతారు, 50,000 లక్ష రూపాయలు అడుగుతారు. అడిగేటప్పుడు తీసుకుపోయేటప్పుడు మంచిదే మంచి మధ్యలో తీసుకుపోతారు, కానీ మళ్ళీ ఇచ్చినప్పుడు నువ్వు అడిగేటప్పుడు మళ్ళీ నిస్తుగం అవుతుంది, ఈ పైసలు రావు, ఈ మిత్తి రాదు, ఆగమాగం అయిపోతావు, దయచేసి నువ్వేం చేయకు, ఆ పైసలు అట్లే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకో, 5 లక్షలకు సంవత్సరానికి 40,000 రూపాయలు మిత్తి వస్తాయి బ్యాంక్, 40,000 రూపాయలు అది వస్తాయి. ఎంత భూమి ఉంది అక్క? 5 ఎకరాల భూమి. 5 ఎకరాలకు మనం 20,000 వచ్చినాయా? ఆ వచ్చినాయి 20,000 అవి, మళ్ళీ ఇప్పుడు నవంబర్ లో ఇంకో 20,000 వస్తాయి, 20,000 20,000 40,000 బ్యాంక్ కాడ మిత్తి, 40,000 80,000 రూపాయలు వస్తాయి. ఇక మిగిలినది పంట పడుతుంది, నీ కొడుకు నువ్వు మంచిగా బతకచ్చు, మళ్ళీ నీకు పింఛన్ వస్తుంది 12,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు ఇంకా బతకాలని రైతులో అంతా అభివృద్ధి చేసుకున్నాం, ఇంకా అభివృద్ధి కావాల్సి చాలా ఉన్నది. ఇలా మన సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే పొందాకైతే ఇలా ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి స్కీములు చేయలేదు, ప్రతి ఇంటికి ఒక పదం పోతా ఉంది. ఇలా పెన్షన్ విషయంలో ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషం ఉందంటే, ఇంతకుముందు 2 రోజులు వస్తే అవి ఏం సరిపోకపో, ఇలా 1,000 రూపాయలు వస్తుంటే లాస్ట్ వస్తే తల్లిదండ్రులు కొడుకు చూడని పరిస్థితి, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కానీ ఈ రోజు నా కేసీఆర్ నా కొడుకు కేసీఆర్ పంపిస్తున్నా చెప్పి ధైర్యంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఇలా ఆ స్కీమ్ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం లేదు, ఏం చేసిన తొండి అన్నట్టు, కేసీఆర్ 1,000 ఇస్తే మేము 2,000 ఇస్తాం, కేసీఆర్ 1,00,000 రూపాయలు మాఫీ చేస్తాం 2 లక్షలు మాఫీ చేస్తాం, కేసీఆర్ ఇది ఇస్తుందంటే మేము ఇంకా దాన్ని డబుల్ ఇస్తాం, ఇట్లా చెప్పుడు తప్ప వాళ్ళు ఇచ్చేది ఉండదు సచ్చేది ఉండదు. వాళ్ళు ఎటువంటి సూచించారు కాంగ్రెస్ లీడర్ ఎటుంటారు.
తర్వాత ఎస్సీలతో పాటు ఎస్టీలతో పాటు మైనార్టీలతో పాటు బీసీలు గాని ఓసీలు గాని కోమటోలు గాని ఎవరిని గాని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరకు కళ్యాణ లక్ష్మి వర్తింపజేసింది. అది 50,000 నుంచి 11,000 నుంచి 75,000 చేసిండు ఒక సంవత్సరం. 75,000 నుంచి మొన్న ఏప్రిల్ నుంచి 100,000 రూపాయలు చేసి 116,000 రూపాయలు. ఇక 100,000 రూపాయల పెళ్లి అవుతుంది. పెళ్లి అవుతుంది కానీ కేసీఆర్ ఏదైతే మంచి దృక్పథంతో 100,000 రూపాయలు చేసింది కానీ కొంచెం దౌర్భాగ్యం ఏంటంటే ఆడపిల్లలకి ఇంకా కష్టాలు పోతలేదు. ఏదైతే 100,000 రూపాయలు అయిందో పిల్లగారు ఇప్పుడు రాజయ్య చెప్పినట్టు కట్నం పిల్లగారు ఏం చేస్తున్నారు మో పిల్లగాడు ఇక పెళ్లి రాగానే కట్నం గారు మాట్లాడుకుంటారు కదా నువ్వు ఏమని ఏరి నాకు మాత్రం ఆ కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుంది కదా ఆ చెక్ రాగానే సైకిల్ మోటర్ ఇప్పియాలి ఫిట్టింగ్ పెట్టేస్తుంది ఇప్పుడు ఇప్పిస్తావా లేకుంటే చెక్ వేసినా ఇప్పిస్తావా నాకు మాత్రం సైకిల్ మోటర్ కావాలి. సైకిల్ మోటర్ కావాలి మంచిదే. సైకిల్ మోటర్కి ఏం చేస్తాడు సైకిల్ మోటర్ ఎక్కి నీ బిడ్డను మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఉద్యోగం చేసి ఓ నెలకు 15,000 సంపాదించి మీకు దొరకపోతే మీకు సంతోషం మీ బిడ్డ సంతోషంగా ఉంటుంది అల్లు సంతోషంగా ఉంటుంది. పని లేదు పాట లేదు బిడ్డ ఆ వైద్యశాల బాధపడిపోయి గర్భిణీ స్త్రీలకు చంటి పిల్లలకు టీకాలు ఇచ్చినప్పుడు కూడా అది ఉరవడము అక్కడ వెయిటింగ్ బయట కూర్చోవడానికి స్థలం లేక కొంత ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా కొత్త భవనము మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తారని నమ్మకం మాకు తప్పకుండా ఉంది సార్. కనుకనే మీకు మునుముందుగా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కృష్ణాజివాడిలో ప్రాథమిక పాఠశాల భవనాలు సరిగ్గా లేక కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణాలు ఆ తర్వాత మా కృష్ణాజివాడి బ్రహ్మాజివాడి దేవాయపల్లి మూడు విలేజ్లు కూడా మాకు సంత విలేజ్. రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చారు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డ్వాక్రా మహిళలకు పెద్దన్నగా అండగా నిలబడి పావులా వడ్డీ రుణాలను సాధించే విధంగా పోరాడిన బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఆయన కృషితోనే ప్రభుత్వం దిగివచ్చి రుణాలు మంజూరు చేసిందని తెలిపారు. తమలో పోరాడే స్ఫూర్తిని నింపినందుకు మహిళలు వెంకటన్నకి కృతజ్ఞతలు తెలిపారు. కుమకొండ మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మహిళలకు గత 4 సంవత్సరాల నుంచి రావు అనుకున్న పావుల వడ్డీ డబ్బులు వచ్చే విధంగా చేసిన కాటిపల్లి రమణారెడ్డి గారు నిండు 100 ఏళ్లు బతకాలని సమస్యల మీద ఇదే విధంగా పోరాటం చేసి సమస్యలను సాధించాలని వారు వ్యక్తం చేయడం జరిగింది. రావు అనుకున్న పావుల వడ్డీ రమణారెడ్డి రమణారెడ్డి గారు వారి ద్వారా రావడం చేత సంతోషం పాలాభిషేకం చేస్తున్నాం. పావుల వడ్డీ రాలేవు రావు అనుకున్న డబ్బులు మాకు తాటిపల్లి రమణారెడ్డి అని అతను మాకు మా కోసం ఎంతో త్యాగం చేసిండు పోరాడిండు మాకు ఎంతో సంతోషం ఉంది. మహిళలందరికీ హ్యాపీ ఉంది సంతోషం. బీజేపీలో పనిచేస్తున్న నాయకులను పదవుల నుంచి తొలగించడం అప్రజాస్వామికమని బీజేపీ నాయకులు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు వీరు అదే పదవిలో కొనసాగుతారని తెలిపారు. అయితే 5 బీజేపీ నాయకులను జిల్లా అధ్యక్షుడు పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న నాయకులను బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లుగా జిల్లా అధ్యక్షులు చెప్పడం శోచనీయమని తెలిపారు. బాధ్యతల నుండి తొలగించడం జిల్లా నాయకులకు అధికారం లేదని రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ జిల్లా ఇన్ఛార్జి మల్లారెడ్డి చెప్పడం జరిగిందని విధిగా అదే బాధ్యతతో కొనసాగుతారని తెలిపారు. వీరు నేటి నుండి తీసివేసిన బాధ్యతల్లో కొనసాగుతారని బీజేపీ నాయకులు గమనించగలరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించేందుకు ప్రతి నాయకుడు సైనికుల్లో పనిచేయాలని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారు స్వయంగా వాళ్ళే నాకు ఫోన్ చేసి వారిని ఎవరికి కూడా బాధ్యతలు తీసే అధికారం లేదు వారిని అదే బాధ్యతలో కొనసాగించాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాస్టీజ్ ఏదైతే బాధ్యతల నుండి తొలగించడం జరిగిందో అదే బాధ్యతల్లో ఉండాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం జరిగింది. నేను ఒక కోర్ కమిటీ మెంబర్గా ఉంటూ మరియు జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఉన్నా కానీ నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళే కూర్చొని
మరి అవగాహన లేకుండా న్యాయం జరుగుతుంది, హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము పార్టీ కోసం ఒక సిద్ధాంతమైనటువంటి కార్యకర్తగా అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఎవరు తీసే నైతిక హక్కు ఎవరికి లేదు. మేమందరం కూడా పార్టీ కోసం ఆహ్వానిస్తున్నాము, శ్రమిస్తున్నాం, పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాం, ఒక వ్యక్తుల కోసం పనిచేయము. బాధ్యతను ఇచ్చే హక్కు ఎవరికి లేదు. మేము పార్టీ కోసమే పనిచేస్తాం, వ్యక్తుల కోసం పనిచేయము. ఎవరైనా పార్టీ వ్యక్తిగతంగా వాడుకుంటే మాత్రం మేము సహించాం. పార్టీ అందరిది, పార్టీ సమాజం కోసం, భారతదేశం కోసం, మోడీ గారి నాయకత్వంతో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తాజా మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ పిపిరి సుష్మా అన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంగా మారిన కామారెడ్డిని అన్ని హంగులతో రూపుదిద్దుతున్నామని చెప్పారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలోని 19 వార్డులో రోడ్డు కల్వర్ట్కి మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా భూమి పూజ చేశారు. మిల్లర్కి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా మారినందున అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పనులను తొందరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా, శశిరేఖ దయానంద్, కృపాల్ తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘం అభివృద్ధి పనులలో భాగంగా ఈరోజు 19వ వల్లవాడలో ప్రజల సౌకర్యార్థం 2 లక్షల రూపాయలతో 14th ఫైనాన్స్ నిధులతో 2 లక్షల రూపాయలతో కల్వర్ట్ నిర్మించుకోవడం జరిగింది. అలాగే 3 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి కాంట్రాక్టర్ని నాణ్యతతో చేయాలని ఆదేశించడం జరిగింది. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా మేము చేస్తున్న అభివృద్ధిని చూసి హర్షించేలా మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాము. ఇది ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో ఓల్డ్ సిటీ స్లమ్ ఏరియాని కూడా మేము 100%లో 80% ఇప్పటివరకే మేము చాలా అభివృద్ధి పనులను చేపట్టాము. దీనికి కౌన్సిల్ సహకారం మరియు అధికారుల సహకారంతో ఇంకా మేమందరం కూడా ఇంకా అభివృద్ధి పనులకు ముందంజలో ఉంటాం. ప్రజలందరూ దీనికి సహకరించాల్సిన కోరుతా ఉన్నాం. ముందుగా మా యొక్క చైర్పర్సన్ సుష్మా గారికి ధన్యవాదాలు. ప్రతి యొక్క అభివృద్ధి పనిలో పాల్గొని కామారెడ్డి పట్టణంలో అన్ని వార్డులలోనూ సహకరిస్తూ మేము పిలవగానే వచ్చి మాకు ఈ పనులను మాకు వెన్నంటి ఉండి మాకు సహకరిస్తూ అభివృద్ధి పనులకు ఫండ్స్ పెడుతూ మమ్మల్ని పై స్థాయికి తెస్తున్న సుష్మా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు చెప్పేదంటే ఏమంటే మనం ఇప్పుడు అభివృద్ధి పనులు చేసుకోవాలి. 14th ఫైనాన్స్ నుంచి 2 లక్షల వరకు మనం ఇక్కడికి ఫండ్స్ వచ్చింది కాబట్టి ఈ డ్రైన్ మనం తయారు చేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని తాజా మాజీ ఎమ్మెల్యే హనుమాన్ రెడ్డి అన్నారు. ఈ సంక్షేమ పథకాలే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతుందని చెప్పారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. తనపై నమ్మకంతో మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. మళ్ళీ నా మీద నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. మన జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నో కోట్లు మంజూరు చేసిన ఘనత సీఎందేనని తెలిపారు. నల్లమడుగు లిఫ్ట్ ఇరిగేషన్కు 432 కోట్లు మంజూరు చేశారు కాబట్టి ఇంకా అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రేపటి నుండి బిచ్చుకుంద మండలంలోని గుపనపల్లి నుండి ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. 6 మండలాల ముఖ్య నాయకులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గానికి అవసరమైనటువంటి రోడ్లు కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా పేరొందినటువంటి చుక్కల్లో
పేదరికం అధికంగా ఉంటుంది. కాబట్టి పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల ద్వారా గొడ్ల పంపిణీ కానీ, ఉచితంగా చేప పిల్లలు చెరువులలో వేయడం కానీ, గేదెల పంపిణీ ద్వారా కానీ, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ద్వారా చాలామందికి మరి ఈ నాలుగేళ్లలో చాలా వరకు ఆర్థిక సహాయం అందింది. అంతేకాకుండా పిట్లంలో మిచ్చుకుందాలో మినీ స్టేడియం, సీసీ రోడ్డు మంజూరు చేయడం, అన్నిటికి మించి 40 సంవత్సరాల చిరకాల కోరిక అయినటువంటి వెంపల్లి మత్తడి, ఉప్పల్వరం మత్తడి సర్వేలు చేయించి ఈ రెండు ఒకటిగా చేసి 2019 జూన్లో నిజాం సాగర్కు కాళేశ్వరం నీళ్లు వచ్చే సందర్భం 476 కోట్ల కేసీఆర్ గారు వెనుకబడిన ప్రాంతానికి అన్ని విధాలుగా సహకరించి అభివృద్ధి బాటలో నడిపిద్దామనే ఆశయంతో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసి మా నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ. సదాశివనగర్ మండలంలోని ముడగం గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని స్థానిక జడ్పీటీసీ పడగల రాజేశ్వరరావు ప్రారంభించారు. కంటి పరీక్ష చేసుకున్న వారికి కంటి అద్దాలను అందజేశారు. గ్రామాల్లో నిరుపేదలు, కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు గడిల భాస్కర్, నాయకులు నరేందర్ రెడ్డి, రాజరెడ్డి, బాలకృష్ణ, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచు జెండా కార్యక్రమం ప్రియతమ నాయకుడు, యువకుడు, భారతదేశ కాంగ్రెస్ అధ్యక్షుల గారు రాహుల్ గాంధీ పిలుపు మేరకు మరి 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రతి గ్రామంలో జెండా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొదలు నిజాం సాగర్ మండల్ హెడ్ క్వార్టర్లో మరి రేపటి నుండి గ్రామానికి కూడా 6 మండలాలు మరి గ్రామాలు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ముఖ్యంగా మోడీ గారు ఏ విధంగా ప్రధాని కాక మొదలు ఎన్ని మాటలు చెప్పాడంటే లెక్కలేని మాటలు, అబద్ధం మాటలు చెప్పాడు. మరి ఆయన నేను హోటల్ పెట్టుకొని ఛాయ్ అమ్ముకొని ఈ స్థాయికి వచ్చినని పదే పదే చెప్తుంటాడు. అదే భాగంలో నన్ను చూసినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం మరి ఇందిరాగాంధీ పేరు మీద 78లో నేను కూడా రోడ్డుపై చెప్పులు కుట్టే వ్యక్తిని. 4 సార్లు కాంగ్రెస్ పార్టీలో కోట్ల రూపాయలు సంపాదించి బీద ప్రజల డబ్బులన్నీ స్విచ్ బ్యాంకులో పెట్టుకున్నారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు, దేశ ప్రధానిగా చేశారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చేశారు. కావున మరి మోడీ ఏం చెప్పాడు, నాకు 60 మాసాలు ఇవ్వండి,
అరవై మాసాలు అంటే 5 సంవత్సరాలు, 60 మాసాలు ఇవ్వండి నేను ఏం చేసి పెడతాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకున్న డబ్బులన్నీ నేను ప్రధానమంత్రి అయినాక భారతదేశానికి స్విచ్ బ్యాంక్ నుండి ఆ డబ్బులు తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల చొప్పున పంచుతా అని చెప్పాడు. ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి ఏమి ఇవ్వలే. సంవత్సరానికి 1 కోటి యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎన్నెన్నో అబద్ధ మాటలు చెప్పి మరి ఆయన గద్దెనెక్కి ఈరోజు ఏ పరిస్థితి తెచ్చిపెట్టాడు. నోట్ల రద్దు చేసి మరి రైతులకు కానీ బిజినెస్ వారికి కానీ బీద ప్రజానికానికి కానీ తల్లాడుతున్నాడు, ఇబ్బందులకు గురి చేశాడు. మరి ఆ ప్రధాని నిన్ననే పెట్రోల్ పై ధరలు పెంచే దాని మీద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి అందులో భాగంగా ఈరోజు ఈ జెండా కార్యక్రమం తర్వాత మరి మన ముఖ్యమంత్రి ముఖ్య అంశాలు మరోసారి. కామారెడ్డి జిల్లా బీజేపీ శ్రేణుల్లో ఐక్యత విఫలం, ఎన్నికల సమయంలో పార్టీలో కలకలం. కాటిపల్లి వెంకట రమణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన డ్వాక్రా మహిళలు, పోరాటంలో వెన్నుండి సహకరించిన అన్నకు కృతజ్ఞతలు తెలిపిన చెల్లెళ్ళు. జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ గెలుపుకి మేము సైతం అంటూ పలువురి పార్టీలో చేరికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవసెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.